ఏపీ మంత్రి రావెల గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానిమూన్ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అప్పపురం జన్మభూమి సభ వేదికగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల వీరిద్దరి మధ్య గొడవ చంద్రబాబు జోక్యంతో సద్దుమణిగింది. తాజాగా సీన్ రిపీట్ అవడంతో ఈ వ్యవహారంపై పార్టీ సీరియస్ గా ఉంది. ఏపీ మంత్రి రావెల గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానిమూల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గుంటూరు జిల్లా కాకుమోను మండలం అప్పాపురంలో జన్మభూమి సభలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానిక టీడీపీ నేతలపై జానిమూల విమర్శలు చేయడంతో రావెల జానిమూల్ అనుచరులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టారు. తనకు తన కుటుంబానికి మంత్రి రావెల నుంచి ప్రాణహాని ఉంది అంటూ జానిమూన్ ఇటీవల ఆరోపణలు చేయటం టీడీపీ నేతలు వారికి సర్ది చెప్పి సమస్య సద్దుమణిగేలా చేయటం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు ప్రత్తిపాటి, పల్లె రఘునాథ్ రెడ్డిలు సమావేశం నిర్వహించి రావెల జానిమూన్ మధ్య అభిప్రాయ భేదాలను తొలగించారు. తిరిగి మరోసారి ఈ రెండు వర్గాలు ఘర్షణ పట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రావెల జానిముల్ల మధ్య విభేదాలు సమసిపోయినట్లు ప్రకటించినా అవి కొనసాగుతున్నాయని జన్మభూమి సభ సాక్షిగా బయటపడింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి చర్యలు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.